हाय गाइस, वेलकम टू अवर चैनल रिव्यू बाय तेलुगु। ई रोज मनम तेलुगु द बेस्ट लव स्टोरी मूवी टॉप 20 एवो तेलुसुकुंदाम। अंदुलो मोदटिदी नागार्जुन गारु नटिंचिन गीतांजलि मूवी। 1989 लो रिलीज अयिन ई मूवी लव स्टोरी मूवीस लो द बेस्ट एवर ग्रीन मूवी गा निलिचिंदी। अप्पटिलो वसूलु वर्षानि कुरिपिंचिंदी। रेंडवदी राम चरण नटिंचिन ऑरेंज मूवी। 2010 लो रिलीज अयिन ई मूवी लव कोंचकालमे बागुंटुंदनी निजानि निरूपिंचिंदी। इंदुलोनी सांग्स इप्पटिकी एवर ग्रीन सांग्स गा निलिचायी। మూడవది అల్లు అర్జున్ నటించిన ఆర్యా మూవీ. 2004లో రిలీజ్ అయ్యి ఈ మూవీ వన్ సైడ్ లవ్ ఎంత గ్రేట్ఫుల్ లవ్ నిరూపించింది. అల్లు అర్జున్కి స్టార్ ఇమేజ్ని తీసుకొచ్చి పెట్టింది. నాలుగవది అల్లు అర్జున్ నటించిన ఆర్యా 2 మూవీ. 2009లో రిలీజ్ అయ్యి వన్ సైడ్ లవ్ స్టోరీ కోసం తన ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేయొచ్చు అని నిరూపించిన మూవీ ఆర్యా 2. నెంబర్ 5 ఏమయ్య చేసావే. నాగ చైతన్య సమంత జంటగా నటించిన ఈ మూవీ 2010లో రిలీజ్ అయ్యి యూత్ఫుల్ క్లాసిక్ ఎవర్గ్రీన్ లవ్ స్టోరీగా నిలిచింది. నెంబర్ 6 వెంకటేష్ నటించిన ఆడవారి మాటలకు అర్థాలు వేరులే. ఈ మూవీ 2007లో రిలీజ్ అయ్యి ట్రూ లవ్ నెవర్ ఎండ్స్ అనే మాటకు నిదర్శనంగా మారింది. నెంబర్ 7 శర్వానంద్ నటించిన మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ మూవీ 2015లో రిలీజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయినా ప్రేమించిన అమ్మాయి మీద ప్రేమ మాత్రం తగ్గదు అని నిరూపించింది. నెంబర్ 8 బృందావన కాలనీ. ఈ మూవీ 2004లో రిలీజ్ అయింది. ప్రేమించిన అమ్మాయి శారీరకంగా దూరం అవుతుంది కానీ మానసికంగా దూరం కాదు అని తెలియజేసిన మూవీ ఈ మూవీ. నెంబర్ 9 ఆనంద్. ఈ మూవీ 2004లో రిలీజ్ అయింది. అచ్చ తెలుగు ఆడపిల్ల లవ్ స్టోరీగా ఈ మూవీని చెప్పుకుంటారు, ఎందుకంటే అంతటి క్లాసిక్ హిట్ అందించింది కాబట్టి. నెంబర్ 10 పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ మూవీ. 1998లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి భారీ ఇమేజ్ని తీసుకొచ్చింది. నెంబర్ 11 తరుణ్ నటించిన నువ్వే నువ్వే మూవీ. ఈ మూవీ 2002లో రిలీజ్ అయ్యి ఎలా ప్రేమించవచ్చో, ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేయవచ్చో నిరూపించిన మూవీ. నెంబర్ 12 తరుణ్ నటించిన నువ్వే కావాలి. 2000 సంవత్సరం రిలీజ్ అయ్యి ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేయడానికైనా సిద్ధమని నిరూపించింది. 13 ప్రభాస్ నటించిన వర్షం మూవీ. 2004లో రిలీజ్ అయ్యి నమ్మకం లేని చోట ప్రేమ లేదని నిరూపించిన మూవీ వర్షం. ఈ మూవీ ప్రభాస్కి స్టార్ ఇమేజ్ని తీసుకొచ్చింది. నెంబర్ 14 ఉదయగిరి నటించిన చిత్రం మూవీ. ఈ మూవీ 2000 సంవత్సరం రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ప్యూర్ లవ్ స్టోరీతో వచ్చిన క్లాసిక్ మూవీ ఇది. నెంబర్ 15 ఉదయగిరి నటించిన నువ్వు నేను మూవీ. ఈ మూవీ 2001లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ట్రూ లవ్ స్టోరీ అంటే ఇదిరా అని నిరూపించిన మూవీ ఇది. నెంబర్ 16 ఉదయగిరి నటించిన మనసంతా నువ్వే మూవీ. 2001లో రిలీజ్ అయ్యి ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఉదయగిరి బ్యాక్ టు బ్యాక్ 3 విజయాలు అందుకున్నాడు 2 సంవత్సరాలలో. నెంబర్ 17 నితిన్ నటించిన జయం మూవీ. ఈ మూవీ 2002లో రిలీజ్ అయ్యి అత్యంత భారీ బ్లాక్ బస్టర్ని అందుకుంది. నితిన్కి మంచి నటుడిగా పేరు తెచ్చింది. నెంబర్ 18 అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఈ మూవీ ముఖాలు చేసుకోకపోయినా మనసును చూసి లవ్ చేయొచ్చు అని నిరూపించింది. నెంబర్ 19 ఖుషి. ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. పవన్ కళ్యాణ్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు కూడా తీసుకొచ్చింది. నెంబర్ 20 సిద్ధార్థ్ నటించిన బొమ్మరిల్లు మూవీ. ఈ మూవీ 2006లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ మూవీ ప్యూర్ ఫ్యామిలీ లవ్ స్టోరీగా చెప్పుకోవచ్చు.